శ్రీకాళహస్తిలోని కిరణ్ హాస్పిటల్ నందు చెన్నై నగరం నందు అత్యంత ప్రాముఖ్యం కలిగిన ప్రశాంత్ ఫెర్టిలిటీ రీఛార్జ్ సెంటర్లో పిల్లలు లేని వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంలో అత్యంత అనుభవంతురాలైన డాక్టర్ గీతా హరిప్రియ ఆదివారం నిర్వహించిన మెడికల్ క్యాంప్ పట్టణవాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కిరణ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ విద్యావతి తెలిపారు. డాక్టర్ విద్యావతి మాట్లాడుతూ, చెన్నై నగరంలోని అత్యంత టెక్నాలజీ కలిగిన ప్రశాంత్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ వారి సంతానం లేని మహిళలకు సంతానయోగ్యం కలిగే విధంగా వైద్య పరీక్షలు ఆదివారం కాళహస్తి పట్టణంలోని కిరణ్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నామని, పట్టణంలోని ప్రజలు ఈ మెడికల్ క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా కోరారు. అందరికీ నమస్కారం. మన శ్రీకాళహస్తిలో కిరణ్ హాస్పిటల్ నందు చెన్నై డాక్టర్లు చెన్నై బృందం వారిచే ఇన్ఫర్టిలిటీ ఓపీడి అనేది 7వ తేదీ మే నెల ఆదివారం 4 గంటల వరకు చూడబడును. అనుభవజ్ఞులైన వైద్యులు మనకు చెన్నై నుండి మన శ్రీకాళహస్తికి రావడం అనేది ఒక అవకాశంగా తీసుకొని దీన్ని అవసరమైన వాళ్ళు సద్వినియోగం చేసుకోగలరని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. కాలంగా పెళ్ళైన తర్వాత పిల్లలు లేని సంతానం లేని దంపతులందరికీ ఇది ఒక శుభవార్తగా తీసుకోవచ్చు. పిల్లలు పుట్టకుండా ఉన్నాను, గర్భం ధరించకుండా ఉన్నా, గర్భం ధరించిన తర్వాత రిపీటెడ్గా వాళ్ళకి అబార్షన్లు అంటే గర్భ విచ్ఛత్తి అనేది కలుగుతూ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ క్యాంపు వల్ల ఉపయోగం ఉండవచ్చునని భావిస్తున్నాము. డాక్టర్ గీతా హరిప్రియ గారు చెన్నై నుంచి వాళ్ళ బృందంతో వచ్చి వాళ్ళ వైద్య సేవలు అందించగలరు.